ఉత్తరాంధ్ర ఈలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం శరణ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి శారద ఉత్తర పీఠాధిపతులు స్మాత్మ నందేంద్ర సరస్వతి దివ్య చరణములతో లోక కళ్యాణార్థం నూకాంబికకు క్షీరాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బీసెట్టి వెంకట సత్యవతమ్మ, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ పాల్గొని అమ్మవారికి క్షీరాభిషేకం చేసి కలశారాధన చేశారు. దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా మరి అనకాపల్లిలో ఈరోజు జరుగుతున్నాయి. ఇవాళ మరి అమ్మవారికి అభిషేకం అన్ని రకాల నవవిధ దినుసులతో కూడా క్షీరాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. మరి దీనికి ముఖ్య అతిథిగా మరి స్వరూపానంద స్వామి ఉత్తరాధికారి అయినటువంటి స్వాత్మానంద గారు మరి ఇక్కడికి వచ్చేసి మరి కార్యక్రమాన్ని ప్రారంభించి మరి అమ్మవారికి కూడా మరి అష్టదుర్గల్ని కూడా మరి వాళ్ళ ఆవాహనం చేసి ఇక్కడ విశేష పూజల్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్న గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ గారు, మరి మా ప్రీతమ సోదరులు దాడి రత్నాకర్ గారు, అందరూ ఈవో గారు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇప్పుడిప్పుడే మరి దసరా మహోత్సవ సందర్భంగా నవరాత్రి సందర్భంగా ఈరోజు ఉత్తరాంధ్ర ఎలవేలిపోయినటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో క్షీరాభిషేక కార్యక్రమంలో ఈరోజు పెద్దలు శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు రావడం, వారి చేతుల మీదుగా క్షీరాభిషేకం చేయడం, దాదాపు 2 సంవత్సరాల వ్యవధి తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమం. కోవిడ్ కారణంగా గత 2 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడినటువంటి తరుణంలో అమ్మవారికి చేయాల్సినటువంటి సేవలు ఏకాంతంగా జరుగుతున్నప్పటికీ ప్రజల సమక్షంలో ప్రజల ద్వారా మరొకసారి ఈ అవకాశం మళ్ళీ దొరికింది. మరి ఈ సందర్భంగా వేలాది మంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి వారు అందరూ తగు జాగ్రత్తలు పాటించమని చెప్పి కోరుతూ ప్రభుత్వం కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఏదైతే అమ్మవారికి చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కోవిడ్ కారణంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఏ రోజు కూడా అమ్మవారికి చేయాల్సినటువంటి వేల్పు అనకాపల్లిలో వేంచేసి ఉన్నటువంటి నూకాంబిక అమ్మవారి దసరా నవరాత్రుల మహోత్సవంలో భాగంగా మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారు, అలాగే పార్లమెంటు సభ్యురాలు స్వచ్ఛతమ్మ గారు వీరందరి ఆధ్వర్యంలో ఘనంగా ఈ దసరా నవరాత్రులు నిర్వహించడం జరుగుతుంది. అందులో మొదటి రోజు నుంచి కూడా చండీ హోమంతో మొదలయ్యి మరి నిన్న కూడా తోమాల సేవతో అమ్మవారికి పూజ చేసుకొని ఈరోజు ప్రత్యేకంగా ఆదివారం క్షీరాభిషేకం ఇవాళ అమ్మవారికి మరి స్వాత్మానందేంద్ర స్వామివారి చేతుల మీదుగా ఇవాళ క్షీరాభిషేకం చేసుకోవడం అనేటువంటిది మనందరి